డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఆర్కే ర్యాబిట్లో మనకి టాపిక్ వచ్చేసి ఒక ఔషధ ముక్క గురించి మీకు చెప్తాను. ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇది దీని వచ్చి గడ్డి చామంతి, గాయపాకు, పలకాకు, రావణాసుర మొక్క లేక బెల్లపాకు అని అంటారు. చూడండి ఇది ఇట్లా విడిపోయి ఉండటం వల్ల ఇది గడ్డి చామంతి అని అంటారు. దీన్ని పలక ఆకంటే దీన్ని పాతకాలంలో మట్టి పలకలు వాడేవారు. మట్టి పలకల మీద దీన్ని రుద్దితే మట్టి పలకలు తెల్లగానే అది నల్లగా నిగలేలాడుతూ ఉండేవి. దానివల్ల దీనికి పలక ఆకు అని పేరు వచ్చింది. ఇది ఔషధ మొక్క ఎందుకు అంటున్నాం అంటే దీనికి నడుము నొప్పి పోగొట్టే గుణం దీనికి ఉంది. దానివల్ల దీనికి మనం ఔషధ మొక్క అంటున్నాం. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా మనకి చూడండి ఎట్లా ఉన్నాయి ఇవి గడ్డి, ఎక్కువ పొలాల దుగాల మీద మెట్ట ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ విరుగా మనకి కనపడుతూ ఉంటాయి. ఇక మనం చూడవచ్చు బాగా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. ఇవి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి ఇప్పుడు ఇటు ఎండిన ఆకులను తీసుకెళ్ళి ఇంట్లో పొగలాగా పెడితే ఏంటంటే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. వీటిలో ఫ్లోరైడ్, నీటిలో ఉన్న ఫ్లోరైడ్ని తగ్గించేది శక్తి ఉంది వీటికి. అంటే దీంట్లో సోడియం, జింక్, ఐరన్, పొటాషియం కూడా చాలా దీంట్లో ఉన్నాయి. దీన్ని రక్తమలంలో తగ్గించే శక్తి కూడా వీటికి ఉంది. వీటిని మెత్తగా నూరి దీన్ని ఆ రక్తమల్ల మొలలు అయితే ఎక్కడ అయితే ఉన్నాయో అక్కడ నైట్ రాసి పడుకొని తెల్లారుజామున కడిగేస్తే మీకు రక్తమల్లు డైలీ అట్లా చేస్తుంటే తగ్గిపోతాయి రక్తమల్లు అనేవి. ఇవి మీరు చూడవచ్చు ఒక విరివిగా ఉన్నాయి అంట. ఇది ఒక అత్తి తోట, అత్తి తోక దుగానికి విపరీతంగా మొలిచినాయి ఇవి. మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే మీరు బాగా విరివిగా పల్లెటూర్లలో బాగా శీలల్లో బాగా ఉంటాయి ఇవి. నడుము నొప్పిని ఎట్లా తగ్గించుకోమంటే మెంతులు, పసుపు, కొబ్బరి నూనె అలాగే వీటిని వేళతో సహా పీకేసి రసంలా చేసి మొత్తం కలిపి మరిగించాలి. దీన్ని ఎట్లా నడుము నొప్పికి అప్లై చేయడం వల్ల రోజు అప్లై చేయడం వల్ల ఇది కంట్రోల్ అవుతుంది. కీళ్ళ నొప్పులు ఏంటంటే దీన్ని అంతే మొత్తం వేళతో సహా పీకేసి దాన్ని మెత్తగా చేసి దాన్ని కాళ్ళకి అప్లై చేయడం వల్ల కీళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి. దీనికి చర్మ వ్యాధులు తగ్గించే గుణం కూడా వీటికి ఉంది. చర్మ వ్యాధులు అంటే గజ్జి, దురద, తామర వంటి వ్యాధులు కూడా వీటి తగ్గిస్తాయి. వాటి మీద వీటి రసాన్ని అప్లై చేయడం వల్ల అవి తగ్గే అవకాశం ఉంటుంది. దీని తెల్ల వెంట్రుకలు కూడా తగ్గించే గుణాలు ఉన్నాయి. దీని రసం తీసుకొని గుంట కలర్ ఆకు, నల్ల నువ్వులు తీసుకొని ఈ బంతి గడ్డి చామంతి మొక్క యొక్క రసం, గుండకల రాకు రసం, నల్ల నూనెలను కలిపి బాగా మరిగేదాకా నూనె మాత్రమే ఉండేదాకా మరిగించాలి. మరిగించి దీన్ని రోజు పడుకునే ముందు తలకు అప్లై చేయాలి. అప్లై చేసి రోజు స్నానం చేస్తూ ఉండాలి. ఇప్పుడు కడిగేసుకొని అలా డైలీ చేస్తూ ఉంటే మనకి తెల్లంటుకులు పోయి నల్లంటికలు వస్తాయి. అలాగే మనకి చిన్న గాయాలైనా, ఎదురు దెబ్బతగిలి కాళ్ళ నుంచి రక్తం కారుతున్నా కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం దెబ్బ తగిలిన గాయం మీద ఇది వేసినట్లయితే రక్తం ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే రసం తీసి మనం కాళ్ళ మీద తేగినే సరసర మండిపోద్ది, అంతే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇది చూసినట్టయితే దీన్ని పచ్చగా రసం వస్తుంది నలిపినట్లయితే. చూడండి చేతికి రసం అనేది ఎట్లా వస్తుందో, ఇట్లా అనేది రసం, దీని రసం అనేది వస్తుంది. దీని రసాన్ని ఆ పుండు పైన అప్లై చేయాలి. అదే కీళ్ళ నొప్పులు ఉన్న చోట కూడా దీన్ని ఇట్లా ఎక్కువ ఆకులు తీసుకొని ఇట్లా పిండి వేసినట్లయితే మనకి వస్తుంది. దీన్ని పిండి దీన్ని ఇట్లా దాని మీద అప్లై చేయాల్సి వస్తుంది. చూసినట్లయితే ఇంకా విరిగా కనిపిస్తే మీకు చూపిస్తాను చూడండి. కాలువ కట్టు మీద మనకి ఉన్నాం ఇక్కడ మనం.
చూడండి ఇవన్నీ మొక్కలన్నీ ఇవే. మనం అరటి తోట పక్కన ఉన్నాం, ఇది అరటి తోట ఆనుకొని ఉన్న ఈ దుగం మీద మనకి విరిగా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇటు ఇది ఎక్కువ గట్ల మీద, గట్ల శాలల్లో, దుగాల మీద, పంట పొలాల్లో, ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఎక్కువ ఔషధ మొక్క. ఇది ఆయుర్వేదంలో కూడా బాగా ఉపయోగిస్తారు దీన్ని. కేరళ ఆయుర్వేదం లాంటి వాళ్ళు బాగా ఉపయోగిస్తారు దీన్ని. మీకు మనకి దెబ్బ తగిలినప్పుడు ఇమీడియట్లీ ఇది వేసినట్టయితే మనకు 2-3 రోజుల్లో మనకి దెబ్బ అనేది మానిపోద్ది. కీళ్ళ నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది మనకి. ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుద్ది. ఎక్కువ వీడియోలు నేను మీకు పెడుతూ ఉంటాను. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా నుంచి మీరు మంచి మంచి వీడియోలు పొందాలండి, కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు అగ్రికల్చర్లో కావాలో నాకు కింద కామెంట్ రూపంలో చెప్తే నేను ఆ వీడియో గురించి తెలుసుకొని మీకు చెప్తాను. ఆ విషయం గురించి తెలుసుకొని మీకు వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. అగ్రికల్చర్ సంబంధించిన ఏ విషయమైనా నన్ను అడగండి, నేను ఆ విషయం గురించి తెలుసుకొని మరీ మీకు వీడియో చేస్తాను. ఇలా మీకు వీడియోలు చేయాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నాకు సబ్స్క్రైబర్గా మారుతారు. నేను పెట్టిన ఏ వీడియో కూడా మీకు ప్రతి వీడియో మీకు వస్తుంది. దానివల్ల నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ఒక ఇలా ముందుకు నడిపించాలి కాబట్టి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.